ఎన్నైనా చెప్పు, విమర్శించు, బూతులు ఎందుకు అమ్మా అంటారు కదా. ఇది క్రమంగా దారికి తెస్తుంది. ఎప్పుడైనా సరే సమాజం అనేటువంటిది, మనం సమాజం అనేది లేకపోతే బట్టలు గిట్టలు లేకుండా తిరిగేవాళ్ళం అడవుల్లోలాగా. అందరూ మన చుట్టూ ఉన్నోడు ఏమనుకుంటాడు అనే వ్యవస్థలో నుంచినే మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఆ మార్పే ఇక్కడ కనబడుతుంది. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా ఇదివరకు చూడండి, మీకు అట్లా బూతులు తిట్టేవాళ్ళు ఎంకరేజ్ అయ్యేవారు, ఇప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు వాళ్ళు కూడా. క్రమంగా చూస్తే ఇంకా కాస్త వస్తే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేల దగ్గరే బూతులు కనబడుతున్నాయి. ఇదివరకు అయితే గారికి కార్యకర్తల బూతులతో ఎక్కువ ఉండేది, అంటే ప్రజలు కూడా అసహించుకోవడం మూలంగా అది ఏమన్నా పార్టీ చిన్నబుచ్చుకునే పరిస్థితి వస్తుందేమో తిట్ల వల్ల. ఇంకోటి దాని వలన ప్రయోజనం కూడా లేదు. ఏముంటది, ఓ రకంగా చెప్పాలంటే బూతు అనేటువంటిది ఆక్రోషాన్ని వెళ్ళగక్కునేటువంటి ఒక విధానమే తప్పించి ఏ ప్రజల్ని మారుస్తుంది? ఏరా లం కొడక, ఏరా నా కొడక అని మాట్లాడితే ఏ ప్రజలు దాన్ని అబ్బా మనోడు భలే బాగా తిట్టాడు ఈడు కోటేద్దామని ఎవడైనా అనుకుంటాడా? సహజంగా అది పార్టీలకు నష్టం, ప్రయోజనం కాదు. నిర్మాణాత్మక చర్చ జరపాలి. ఆ నిర్మాణాత్మక చర్చలు పక్కకి వెళ్ళిపోయినప్పుడు, సమాధానం చెప్పలేనప్పుడు, అంటే ఒక టాపిక్కి నీ ప్రత్యామ్నాయ టాపిక్ చెప్పాలి. పొలిటికల్ అంటే ఏంటి? ఆయన ఒక పాలసీ తీసుకున్నాడు, ఆ పాలసీ తప్పని నువ్వు నిరూపించు, నీ పాలసీ గొప్పదని చెప్పు. ఇది డెమోక్రసీ. ఇదివరకు శాసనసభలో చర్చలు అదే, కానీ ఏమైంది అది తప్పు అనేటువంటి దాంట్లో వెటకారంగా కొన్ని కామెంట్స్ ఇట్లాంటివి చేస్తారు. అదేంటి, సర్కాస్టిక్గా ట్యాక్టికల్గా వాడతారు. అక్కడ దాంట్లో తప్పు వచ్చినా కూడా తప్పు దొరికినా ఆ ఎమ్మెల్యేని ఎవరు నూరుకుంటారు ఏంటి, మాట్లాడుతూనే ఉంటారు కదా. అక్కడే అంత ఉన్నప్పుడు నువ్వు గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? ఎక్కడే ఎందుకు మనం వీడియోలు చేస్తుంటాయి, ఎవడో మన గురించి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తాం. నేను కూడా ఏరాలమ్ కొడక, లేకపోతే నువ్వు అక్కడ పడుకున్నావు ఎక్కడ పడుకున్నావా, లేకపోతే మీ అమ్మ నట్ట చేసావా మీ అక్క నట్ట చేసావా అని అన్నాం. ఎందుకని, ఆడికి ఆ సంస్కారం వాడికి లేదని మనం చేస్తే ప్రయోజనం అది. అందుకని అది ఇప్పుడు క్రమంగా పార్టీల్లో మార్పు వస్తుంది, మంచి మార్పు అది. కానీ ఒకటి ఇక్కడ వేరే కోణంలో చూస్తే జనసేనకి, జన సైనికులే ఒక పెద్ద ఆభరణం. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు విజిల్ చేసినా కేకలేసినా చాలా అగ్రెసివ్గా మాట్లాడిన అదే ఒక పెద్ద ఆభరణం ఆ పార్టీకి. అలాగని సైనికులను కంట్రోల్ పెట్టిన సందర్భాలు కూడా చాలా తక్కువే. ఎందుకంటే వాళ్ళు ఎంత మాట్లాడినా మొన్న ఊర్లో వివాదం కానీ, లేదంటే ఈయన తర్వాత వచ్చి ఈయనే డైరెక్ట్గా చొప్పు చూపించడం, ఈయనే డైరెక్ట్గా నా కొడకల్లారా రండి నేనే మాట్లాడు, అవన్నీ చూస్తే ఆయన కంట్రోల్లో ఉన్నారా లేదనేది ఒకటి. కంట్రోల్ పెడుతున్న సందర్భాలు కూడా ఎక్కడా కనిపించలేదు. కానీ ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకే సైలెంట్ అవ్వడం అంటే ఏంటి?